షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ముందుగా లింగంపల్లిలోని తుల్జా భవాని ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ అశేష జనవాహినితో నామినేషన్ వేయడం జరిగిందన్నారు. ప్రజాభిమానం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధినే లక్ష్యంగా పనిచేశారని అందులో భాగంగానే ఒకవైపు పార్కులు ఫ్లైఓవర్లు అండర్ పాస్లు నిర్మించి ట్రాఫిక్ సమస్యలను మంచినీటి సమస్యలను పరిష్కారం చేశామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటున్న బీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపిస్తే హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటారని మరింత అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. నామినేషన్ ర్యాలీలో కార్పొరేటర్లు నాగేందర్ యాదవ్, మంజులా రఘునాథరెడ్డి, శ్రీకాంత్, రోజా రంగారావు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేటీఆర్ గారి దేశ విదేశాల పర్యటనతో ఐటీ రంగాన్ని ఆహ్వానించి ఎన్నో వేల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చే విధంగా కృషి చేసిన గొప్ప ప్రభుత్వం అని చెప్పి మాకు చెప్పుకోవడానికి ఇంటింటికి సిలిండర్ ప్రతి పేద ఇంటి ఆడపడుకి 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతుంది. 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, 15 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్. ఇప్పటికే 3000 డబుల్ బెడ్రూమ్ ఇచ్చాం, ఇంకా 3000 డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం. 1 లక్ష డబుల్ బెడ్రూమ్లు కట్టి అందించే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. అదేగాక 50 గజాలు, 60 గజాలు, 70 గజాలు ఉన్నటువంటి పేద కుటుంబాలకి ఒక స్లాబ్ వేసుకునే విధంగా ఆర్థిక సాయం చేసే కార్యక్రమం. మీ అందరూ కూడా తెలుసు, ఇప్పటికే 24 గంటల కరెంట్ ఇచ్చాం, రైతు బంధు ఇచ్చాం, దళిత బంధు ఇచ్చాం, బీసీ బంధు ఇచ్చాం, మైనార్టీ బంధు ఇచ్చాం, ఇంకా ఇస్తున్నాం. అనేక సంక్షేమ పథకాల్లో నెంబర్ వన్ అంటారు. చెప్పుకోవటం కాదు, చెప్పినవన్నీ కూడా చేశాం. చెప్పని కూడా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చెప్పకపోయినా మేనిఫెస్టోలో పెట్టకపోయినా కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి జగత్త భారీ. అపోజిషన్ పార్టీలు కూడా పుస్తకాలు ప్రింట్ చేసుకొచ్చినాయి. ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంప్లిమెంట్ చేసిన విధానం లేదు. ఒక్క రాష్ట్రం పేరు చెప్పి మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేసామని చెప్పుకునేసి ప్రజలు 9.5 సంవత్సరాలు పాలన చూశారు, అభివృద్ధి చూశారు, సంక్షేమం చూశారు. కేసీఆర్ గారి పాలన కోరుకుంటా ఉన్నాం. కేసీఆర్ గారు హ్యాట్రిక్ కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు చేసిన పని బంగారు తెలంగాణ పాటలో నడిపించే కరంలో పూర్తి స్థాయిలో బంగారు తెలంగాణ కావాలని కోరుకుంటున్నారు. నూతకపు మాటలతో బంగారు తెలంగాణలో తినే అన్నంలో మట్టి మోసుకోవాలని ఎవరు కూడా కోరుకోరు. ఆల్రెడీ కొన్ని ప్రభుత్వాలు 9.5 సంవత్సరాల్లో గ్యాస్ పెంచి, నిత్యావసర సరుకులు పెంచి, పాల ధర పెంచి, ఉప్పు ధర పెంచి, నిత్యావసర మంచినీటి మంచి నూనె ధర పెంచి సామాన్య మనవుడు పట్టుదలే కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో కూడా చూసాం, సంవత్సరానికి ఒక సీట్ కావాలి ముఖ్యమంత్రి. గొప్ప నాయకుల్ని వదిలిపెట్టి ఫిరాయింపు నాయకులకి బీసీసీఐ పదవిలో ఎమ్మెల్యే సీట్లు, మరి ఇటువంటి పరిస్థితులు ఉన్న పరిస్థితిలో ప్రజలు న్యాయాన్ని, మంచిని, అందుబాటుతనాన్ని, సంక్షేమాన్ని, అభివృద్ధిని కోరుకుంటారు. ఇటువంటి నాయకులకి ప్రజలు గుణపాఠం నేర్పుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మేము 3వ తారీఖున హ్యాట్రిక్ విజయాన్ని గొప్పగా సాధించబోతా ఉన్నాం. ఇదే మా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి.
చేశారా।